ఏమంటారంటే పేల భయం ఉండదున్నంటే రోడ్డు మీద పోయి ఏది పడతా పని చేసినట్టే ఉన్నది కదా. ఒక వైపేమో మా ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద మా మంత్రుల మీద సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా గలీజ్ పోస్టులు విడతనే ఉన్నారు. ఇంకో వైపు ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత ఎవడు పడితే వాడు మాట్లాడుతూనే ఉన్నారు. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని ఏ పార్టీ పడితే ఆ పార్టీ మార్చే ఇక్కడి నాయకుడి వరకు ఆయన కింది మనుషుల వరకు ఏది పడితే మాట్లాడుతున్నారు. ఒకడైతే వేరుడు మన పేరు తీసి నేను మన పెద్ద చేయాలి మొన్న కూడా ఏదేదో మాట్లాడాను నేను పెద్ద పట్టించుకోను. కానీ ఇవాళ ఒకటి ఈ వేదిక నుంచి మేము గుర్తు చేస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం నీ ఇంటి నుంచి నా ఇంటికి ఎంత దూరమో నా ఇంటి నుంచి నీ ఇంటికి కూడా అంతే దూరం. ఇది గుర్తుపెట్టుకోవాలి బడా జూటా పార్టీ నాయకులు బీజేపీ నాయకులారా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇంటి నుంచి నా ఇంటికి ఎంత దూరమో నా ఇంటి నుంచి నీ ఇంటికి కూడా అంతే దూరం. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులుగా చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాం. అప్పుడప్పుడు మాకు కూడా కోపం వస్తుంది మేము కూడా ఉపకారం తింటున్నాం డెఫినెట్ గా రేషం రోషం పౌరుషం మా సతీష్ అన్న చెప్తాడు మాకు కూడా ఉంటాయి. మీరు కూడా ఎట్లా పడితే అట్లా మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడినప్పుడు మా ప్రభుత్వాన్ని మాట్లాడినప్పుడు మా నాయకుని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చాలా అబ్యూసివ్ లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ మీరు యూజ్ చేసినప్పుడు డెఫినెట్ గా అదే స్థాయిలో ఖచ్చితంగా మీరే భాష వాడితే ఆ భాషలో ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది మా నాయకుల నుంచి మా కార్యకర్తల నుంచి. మేమేం మొహమాట పడం నేను ఆ మధ్య మొన్న మంచిర్యాల మాట్లాడినా మాట్లాడితే దాని మీద కూడా వాడో వీడో ఏదేదో మాట్లాడింది. నేను ఇయ్యాలా చెప్తా ఉన్నా మళ్ళీ చెన్నూరు గడ్డ మీద నుంచి ఇంకా మాట్లాడతాం వందల సార్లు కాదు వేల సార్లు మాట్లాడతాం వేల సార్లు కాదు లక్షల సార్లు మాట్లాడతాం లక్షల సార్లు కాదు కోటి సార్లు మాట్లాడతాం. బిడ్డ గుర్తుపెట్టుకోండి మీరు మా కేసీఆర్ దిక్కుడు మొదలు పెడితే మీ మోడీని దిక్కుడు కూడా మొదలు పెడతాం. బిడ్డ కబర్దార్ ఇవాళ బీజేపీ నాయకుడు హెచ్చరిస్తా ఉంది వేదిక నుంచి మీరు మా కేసీఆర్ ను వ్యక్తిగతంగా మాట్లాడితే ఒక్క మాట అంటే మీ మోడీని అమిత్ షా ను జేపీ నడ్డాను రెండు మూడు మాటలు వ్యక్తిగతంగా అంటాం. మేమేమి అనలేనోళ్ళం కాదు అనలేక కాదు అయినా మీరు ఇంకా బంద్ చేస్తారేమో అని చెప్పి మేము చూస్తా ఉన్నాం. ఎస్ మీరు మాట్లాడండి దేని మీద మాట్లాడండి ప్రభుత్వం ఏం చేయాలి లేదన్న సద్విమర్శ ఉంటే చేయండి పథకాలకు సంబంధించి మాట్లాడండి విధానాలకు సంబంధించి మాట్లాడండి విషయాలకు సంబంధించి మాట్లాడండి అంతే తప్ప ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బిడ మీకు ఏ స్థాయిలో తగిన సమాధానం చెప్పాలో మా యువ సోదరులందరూ కూడా సోషల్ మీడియా నుంచి మొదలుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా మొత్తం అదే భాషలో అదే రీతిలో అదే ధోరణితో తగిన రీతిలో జవాబు చెప్తారు. మరి నేను అడుగుతా ఉన్నా దమ్ముడే బండి సంజయ్ సమాధానం చెప్పు నల్లధనం మొత్తం వాపస్ తీసుకొస్తామన్నారు భారతదేశంకు ఎటువైతే ఈ నల్లధనం ఒక్కొక్కరి ఖాతాలో భారతీయుల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు ఎటువైనా ఆ 15 లక్షల రూపాయలు. ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు అవినీతి అవినీతి అని చెప్పి ఇవాళ మీరు మాఫియా మాఫియా అని మాట్లాడుతున్నారు. నిన్న మీ కార్యవర్గంలో కానీ ఇవాళ ఇప్పుడు వికారాబాద్ లో సభ జరుగుతున్నది వల్ల ఆ సభలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడింది ఎవరిది మాఫియా పనులు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మహారాష్ట్రలో మెజార్టీ లేకుండా దొడ్డిదారిన ఎన్సీపీ పార్టీని చీలుస్తూ అర్ధరాత్రి గవర్నర్ బంగ్లాలో పోయి ప్రమాణ స్వీకారం చేసిన మీ మాఫియా పనులా మై మాఫియా పనులా. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించి ప్రభుత్వంలో గద్దెనెక్కితే దొడ్డిదారి నా ప్రభుత్వాన్ని పడగొట్టి నీ బీజేపీ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్ గద్దె మీద కూర్చుండ పెట్టుకున్న నీది మాఫియా పన మాది మాఫియా పన. గోవాలో కర్ణాటకలో మీకు బలం లేకుండా అక్కడి ప్రభుత్వాలను పడగొట్టి గద్దెనెక్కిన మీది మాఫియా పనుల మావి మాఫియా పనుల ఇవాళ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇంకో విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు బడా జనతా పార్టీ నాయకులు అవినీతి గురించి మాట్లాడతారు. ఇవాళ మీకు అవినీతి గురించి మాట్లాడారా విజయ్ మాల్యా ఎవరి హయాంలో ఈ దేశం దాటిపోయిండు నీరవ్ మోడీ ఎవరి హయాంలో ఈ దేశం దాటిపోయిండు లలిత్ మోడీ ఎవరి హయాంలో ఈ దేశం దాటిపోయిండు ఈ దొంగలందరూ ప్రజా సొమ్మును మెక్కి బ్యాంకులకు డబ్బు లేకొట్టిన దొంగలందరినీ దేశం దాటించిన దొంగలు మీరు నిజమైన అవినీతి పరం తప్ప ప్రజల కోసం అనునిత్యం తపనతో పనిచేసే టీఆర్ఎస్ పార్టీ మేము అవినీతి పరులంగా వీళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఒక మాట చెప్తా మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్ల సమావేశం ఒకటి జరిగితే ఇవాళ అన్ని పత్రికలలో వార్త వచ్చింది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు. నిన్న ఇంజనీర్లు అంతా చెప్పారు ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పనులే 65,000 కోట్ల పనులు
ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పనులే 65,000 కోట్లు అయితే నా కొడక 100,000 కోట్లని దెట్ట జరిగిన సమాధానం చెప్పి మన తెలంగాణ ప్రజలకు సిగ్గుండాలే పొద్దుండాలే కడుపు కన్నం తింటున్నారా గడి తింటున్నారా నా కొడుకులారా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడదాకనా చేతగాకనా మాకు నోటికి ఎంత వస్తా అంత ఎట్లా పడితే అట్లా ఇవాళ కూడా వాడు చుక్చుగో బుగుబుగో ఎవడో ఇన్ఛార్జ్ అంటే వాళ్ళ పార్టీకి రాష్ట్రంగా ఏదో చుక్చుగో ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటాడు ఆయన కేసీఆర్ మీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజు వచ్చిందని ఇవాళ నేను చెప్తా ఉన్నా మిస్టర్ చుక్చుగో మా ప్రభుత్వాన్ని కాదు నీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజు దగ్గరలోనే ఉంది ఇవాళ ఢిల్లీలో రైతులంతా ఢిల్లీ బార్డర్ లో ధర్నా చేస్తా ఉంటే ఈ చలికాలంలో కూడా కోట్లు వేసుకున్న నీ మోడీకి అమిత్ షాకు చెమటలు పడుతున్నాయి గుర్తుపెట్టుకుని నీ ప్రభుత్వానికి రోజు దగ్గర పడ్డాయి బిడా నా ప్రభుత్వానికి కాదు ఇంకా ఈ ప్రజల ఆశీర్వాదంతో 2 టర్మ్ టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే ప్రజల కోసం కొట్లాడిన పార్టీ 14 సంవత్సరాలు పోరాటం చేసిన పార్టీ చావునట్లు తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఇవాళ మీరంతా వివిధ పదవులలో ఉన్నారంటే మీకంతా ఇంత ఇంత దిక్కు దివాలా ఉన్నది తెలంగాణలో బీజేపీ నాయకుల కంటే అది మా కేసీఆర్ భిక్ష మా సార్ భిక్ష మా సార్ భిక్ష మా సార్ భిక్ష అనేటటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ నేను బీజేపీ నాయకులకు గుర్తు చేస్తా ఉన్నా ఇంకో విషయం కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఏం తప్పు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పనులు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా మీ భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లో 2,000 రూపాయల 3,000 రూపాయల పెన్షన్ ఉందా బిడ్డ చెప్పు కేసీఆర్ కిట్ ఉందా చెప్పు ఎకరానికి 2 సీజన్లకు కలిపి 10,000 ఇచ్చే రైతు మందు స్కీమ్ ఉందా చెప్పు రైతు చనిపోతే రైతు కుటుంబానికి వారం 10 రోజుల లోపల 5,00,000 రూపాయలు ఇచ్చే రైతు బీమా పథకం ఉందా చెప్పు ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు కానుకగా ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ఉందా చెప్పు మీరు మాట్లాడతారు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ మిషన్ కాకతీయ మేము చేసిన చెరువుల తవ్వకం మిషన్ కాకతీయ మేము చేపట్టిన ఇంటికి నెల నిలిచే మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వాలి 19,000 కోట్లు మిషన్ భగీరథకు 5,000 కోట్లు మిషన్ కాకతీయకు ఇవ్వాలని సిఫార్సు చేసింది ఇవాళ మీరేమంటున్నారు మిషన్ కాకతీయలో మిషన్ భగీరథ అవినీతి జరిగిందంటే మరి నా కొడక అవినీతి జరిగితే నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఎట్లా ఇవ్వాలి సిఫార్సు చేసింది అవినీతి జరిగితే ఎట్లా సిఫార్సు చేస్తుంది ఇవాళ సమాధానం చెప్పాలి నేను ఇంకో విషయం అడుగుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని చెప్పే బీజేపీ చప్పో నాయకులారా అవినీతి జరిగితే అప్పటి నీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ ఎట్లా కట్టేసిన తమ్ముడే సమాధానం చెప్పింది అడిగేటోడు లేక నా బిడ్డ కళ్ళు నెత్తికెక్కినాయి నిజంగా అవినీతి జరుగుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది మీ కేంద్ర ప్రభుత్వమే కదా ఎట్లిచ్చిందో సమాధానం చెప్పు అంటే ఇవి సమాధానాలు చెప్పరు వాస్తవాలు మాట్లాడరు ఇందాక వెంకన్న చెప్పినట్టుగా మొత్తం అబద్దాలే మాట్లాడతారు ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర ఎంతుంది లీటర్ డీజిల్ ధర పెట్రోల్ ధర ఎంతుంది సమాధానం చెప్పు జీఎస్టీ కంపెన్సేషన్ రాష్ట్రాలకు ఎన్ని రావాలి 1,000 కోట్లు రావాలి నువ్వు 100 కోట్లు ఇచ్చి చేతులు దుర్పుకుంటున్నావు ఇలా దాని మీద సమాధానం చెప్పు నువ్వు కరోనా టైంలో ప్రకటించిన 20,00,000 కోట్ల ఆత్మనిర్భర భారత్ అంబానీ అదాని జేబుల్లోకి పోయిందా మా చెన్నూరు సామాన్య రైతు జేబుల్లోకి వచ్చింది ఇవాళ దాని మీద సమాధానం చెప్పు ప్రకటించినా కదా 20,00,000 కోట్లను ప్రకటించినా కదా ఎక్కడికి పోయిన 20,00,000 కోట్లు ఎవరికైనా వచ్చినాయా చేతిలో ఉంటుంది 20,00,000 కోట్ల 1,00,000 రూపాయలు చెన్నూరులో ఎవరికైనా వచ్చినాయా వచ్చిన వాళ్ళుంటే చేయలే ఉంటుంది రానోళ్ళు చేయలే ఉంటుంది మరి అన్ని చేతులు వేసిన విలేకరులకు వచ్చినా కిరణ్ ఈనాడు వచ్చిందని